లేడు ఊర్లో. ఈరోజు ప్రపంచ రేడియో దినోత్సవాన్ని పురస్కరించుకొని రేడియో ద్వారా మనం కలిగేటువంటి లాభాల గురించి విద్యార్థులకు వివరించాం, రేడియో యొక్క ఆవశ్యకతను తెలియజేశాం, రేడియో ద్వారా వ్యవసాయదారులకు కావాల్సినటువంటి పాడి పంటలకు సంబంధించినటువంటి సమాచారం కానీ, విద్యార్థులకు కావాల్సినటువంటి విందాం నేర్చుకుందాం కానీ, రోజు ఉదయం 11 గంటల నుంచి 11:30 గంటల వరకు, 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు విందాం నేర్చుకుందాం కార్యక్రమం ద్వారా విద్యార్థులు ఎంతో విజ్ఞానాన్ని నేర్చుకుంటున్నారు. అదేవిధంగా వృద్ధుల కోసం అయితేనేమి, యువత కోసం అయితేనేమి, యువకుల కోసం అయితేనేమి, రేడియో కూడా కొత్త మార్పులు సంతరించుకొని ఈరోజు అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా రేడియో తయారైంది. అదేవిధంగా రేడియోని ఎక్కడికైనా తీసుకుపోయి వినగలిగే విధంగా కూడా రేడియో మనందరికి కూడా అందుబాటులో ఉంటుంది. రేడియో ఒక మంచి ఉపకరణం జ్ఞానానికి, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేడియో యొక్క ఆవశ్యకతను తెలియజేసి రేడియో ద్వారా విజ్ఞానాన్ని, వినోదాన్ని పంచుకొని సంతోషంగా జీవిస్తారని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ప్రపంచ రేడియో దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రేడియో యొక్క ఆవశ్యకతను గుర్తించినటువంటి ఐక్యరాజ్య సమితిలో ఒక విభాగం, యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ 2011 నుంచి ఫిబ్రవరి 13 అంతర్జాతీయ రేడియో దినోత్సవంగా నిర్వహిస్తూ ఉంది. కాబట్టి రేడియో ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఆ విజ్ఞానాన్ని, వినోదాన్ని అందిపుచ్చుకొని అందరూ సకల శుభాలతో సంతోషంగా ఉంటారని కోరుకుంటూ ప్రపంచ రేడియో దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.